హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం అయితే విద్యార్థులకు పెద్ద షాక్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో విద్యాశాఖ మరో కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి పరీక్షలు రాయాల్సిందే అంటూ మనకైతే లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందే అంటూ మనకి లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు. త్వరలోనే ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తాం. సబిత ఇంద్రారెడ్డి అయితే కంప్లీట్గా అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే చూడండి, మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ త్వరలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. సెకండ్ ఇయర్ క్లాసులకు ఇబ్బంది లేకుండా త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. కరోనా కారణంగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ నిర్వహించలేదని చెప్పారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు అందరినీ ప్రమోట్ చేశామని కూడా తెలిపారు. సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్లు అందరూ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలని, తప్పకుండా ఎగ్జామ్స్ రాయాలని చెప్పారు. ఆదివారం తన ఛాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడడం జరిగింది. బుధవారం నుంచి ఫిజికల్ క్లాసులు మాత్రమే జరుగుతాయని చెప్పారు. కరోనా రూల్స్ అనుగుణంగా సర్కారు స్కూళ్లను రెడీ చేస్తున్నామని, సోమవారం నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. జూమ్ ద్వారా డీఈలతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారన్నమాట. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే కట్టించుకోవాలని మనకైతే కంప్లీట్ ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అలాగే అన్ని కాలేజీల మేనేజ్మెంట్లు వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఫీజులను ఒకేసారి కాకుండా పేరెంట్స్పై భారం పడకుండా నెల నెల తీసుకోవాలని సూచించారు. అయితే మనకు కంప్లీట్గా అయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా పెడతామంటూ మనకైతే ఇంటర్ బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళను ప్రమోట్ చేశారు. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సంబంధించిన పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని మనకైతే ఇక్కడ కంప్లీట్గా ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో మీరు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఈ అంశం చూసుకోవచ్చు. ప్రతి న్యూస్ పేపర్లో మనకైతే వీటికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో మోటివేట్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.